పెళ్లి, మ్యారేజ్, మూడు ముళ్ళ బంధం, ఆరడుగుల అనుబంధం. సారీ, ఏడడుగులు కదే, మావాడు 6 ఫీట్ కదా, సో సెంటీమీటర్లుగా ఉంటుందని బ్రేకింగ్ ద రూల్స్ అన్నమాట. ఏ అంటారా, ఎంఎం ఫ్రెండ్స్ కదా, అలాగే ఉంటాం మరి. ట్రెడిషనల్గా కాకుండా మావాడి స్టైల్లో మొదలెట్టేద్దామా? ఏజ్తో సంబంధం లేకుండా, రేంజులు చూడకుండా, నచ్చితే నావుడు, మెచ్చితే మనోడు, అదే ఎంఎం స్టైల్. అదే బ్రోస్ మంచు మనోజ్ లైఫ్ స్టైల్. గ్లోబ్ మొత్తం మీద ఏ మూలకెళ్ళినా మనోడు ఫ్రెండ్ లేని ప్లేస్ ఉండదంటే నమ్ముతారా? అమ్మ తోడు కాంతహార్లో కూడా కాలు కొడితే ఎస్ బ్రో అని ఎవరు రెడీగా ఉంటారండి బాబు? దానికి ఒక సీక్రెట్ ఉందండి. మనోడి డిగ్రీ సర్టిఫికేట్ 2 ఉన్నాయో తెలియదు కానీ స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లు మాత్రం 14 ఉన్నాయి. అన్ని స్కూల్స్ మారాడా? అంతమందితోనూ ఇప్పటికీ టచ్లోనే ఉంటాడు. అది గ్లోబల్ ఫ్రెండ్స్ సీక్రెట్. బట్ మాకు డౌటు, ఇన్ని స్కూల్స్ ఎందుకు మారాడా అని. అంటే పర్సనల్గా కలిసినప్పుడు అలా అడుగుదామనుకుంటాం కానీ, ఈసారి ఎలాగైనా అడిగిద్దాం అనుకుంటాం కానీ, ఎప్పటికైనా అడగాలని ఉంటుంది కానీ, ఎన్ని కానీ ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోండి భయ్యా. మీకు తెలియంది ఏముంది, ఇప్పుడు ఆ గొడవ ప్రస్తుతం. ఇకపోతే చదువు తక్కువ, గ్రౌండ్ ఎక్కువ టైపు మనోడైతే మనోడికి ఆ దేవుడు మూడేసిన అమ్మాయి ఎవరో తెలుసు. డిగ్రీల మీద డిగ్రీలు, ఫారెన్ వెళ్ళి మరీ చదువుకుని వచ్చిన పక్కా సీమ బిడ్డ, ఆలగడ్డ వాళ్ళ అడ్డ, భూమా మౌనికమ్మ. సార్ బ్లడ్ కూడా సీమదే. గుంటూరు రోడ్ అని సినిమా తీసాడే కానీ చిత్తూరు రోడే. సీమ రక్తం కొత్త కొత్త కొత్తలాడుతూ ఉంటుంది. గాడ్ స్క్రీన్ ప్లే ఎంత గొప్పదంటే ఫిలిం ఫ్యాక్షన్ సింక్ చేసి వదిలేశాడు అంతే. అటు మంచు ఫ్యామిలీ పవర్ఫుల్లే, ఇటు భూమా ఫ్యామిలీ పవర్ఫుల్లే. ఆ రెండు పవర్ స్టేషన్ పక్క పక్కన పెడితే ఎలా ఉంటుందో తెలుసా? మామూలు కాంబినేషన్ కాదు, బ్లాక్ బస్టర్ కాంబినేషన్. కాకపోతే మా మిత్రమండలిలో జరుగుతున్న చర్చ ఏంటో తెలుసా? సినిమాలో ఫ్యాక్షనిస్టులతో పేజీలు పేజీలు డైలాగులు చెప్పే మా రాకింగ్ స్టారు మరి పెళ్ళయ్యాక హౌ, హౌ అంటే మనోభావాలు దెబ్బతీయాలని కాదు కానీ, మా దృష్టిలో పెళ్ళామంటేనే ఫ్యాక్షనిస్ట్ అయ్యా. మా ఊడు కరెంటు తీగని కాంప్రమైజ్ అవుతున్నాం కానీ సంసారం అనే సినిమాలో అంత ఈజీ కాదు భయ్యో. పెళ్ళైన ప్రతి ఓడు పెళ్ళొద్దురా బాబు అంటాడు, మేము అంతే సాధక బాధకాలు షేర్ చేస్తున్నాం అనుకుని క్షమించేయండి. కంటెంట్ కామెడీగా చెప్తున్నాం కానీ మ్యారేజ్ మాత్రం సీరియస్ టాపిక్ ఇప్పుడు. అంటే మంచితనానికి మారు పేరు, మనసున్నోడు అనే ఎమోషనల్ డైలాగ్స్ కాదు కానండి, మా ఊడు వేరంతే. నేను మీకు ఎలా సహాయపడగలను అని వాట్సాప్ స్టేటస్ కాదండి, ఏకంగా డైరెక్ట్ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకునేవాడండి మా మనోజు. అసలు నమ్మితేనే చేయించడానికి ఎనీ టైం అనే మావాడి లైఫ్లోకి నమ్మి వస్తే గుండెలో పెట్టుకుంటాడు. దట్ ఈస్ మంచు మనోజ్. ఆరడుగుల మనిషి, అంతేలేని మనసు, ఆశీర్వదించమని శిరస్సు వంచి మనల్ని కోరుతుంటే మనోజ్ మౌనికల బంధం చిరకాలమని బ్లెస్ చేద్దాం. 7 అడుగులు 7 జన్మలకని కోరుకుందాం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎంఎం. దిస్ ఎంఎం ఇస్ నాట్ మంచు మనోజ్, దిస్ ఎంఎం ఇస్ మనోజ్ మౌనిక. గాడ్ బ్లెస్ యు గైస్.